శివలింగములే ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ, అవి ఒకరు ప్రతిష్ట చేసినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం రెండుగా చెప్తాం శాస్త్రంలో. ఎలా చెప్తామంటే, ఒకటి స్థల పురాణము అంటాం. ఇది ఎందుకు వింటామంటే, మీరు సోమనాథం వెళ్ళారనుకోండి, అయితే శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునలింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి, ఒక స్థాయిలో గొప్పదేది. కానీ ఏమడుగుతామంటే, అయ్యా ఒక్కసారి దీని స్థల పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం. అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు. గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే. మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే త్రిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివమహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చేయాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగము వదిలిపెట్టేయచ్చా? వదిలిపెట్టకూడదు, స్మరించాలి. ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి ఒకసారి. చెప్పుకుంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని. అది స్మరించడం చేత స్వయంభూ అయినటువంటి పరమాత్మ ప్రసన్నుడై, మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అది వింటారు, జాయేత్, ధ్యానం చేసింది. మామూలుగా అయితే క్షణం చేస్తుంది, ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది, అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అలా 12 జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి, ఏమవుతుంది? అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు. ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది? 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఫలితం ఏదో అది వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు విర్రివాళ్ళై పురాణం చెప్పించలేదండి. ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని, అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఓ పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే, ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు. ఇది ఇలా ఉంటుందా అండి, దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు. శ్రద్ధ అలా ఉంటుంది, ఈశ్వరుడు స్వతంత్రుడు అలా చెయ్యగలడు, వాళ్ళకి విశ్వాసంతో వినేవారు. అందుకే 80 ఏళ్ళు రానివ్వండి, చక్కగా మోకాళ్ళు నొప్పి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళజోడు లేదు, ఇనప రాయల్లే ఉండేవారు. ఇంత పప్పు అన్నం, ఈ చారుడు నెయ్యి, ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించి వెళ్ళిపోయేవారు. ఎందుకుండేదంటే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం లోపల జఠరాగ్నిగా ఉండేది. మనకు అన్నీ వేరువిరుపులే. అలా ఉంటుందా అండి? నీకు ఆకలి ఉండదు, అనుమానం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి చూడండి, శిశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వీళ్ళు. ఈ 27 నక్షత్రాల్ని తీసుకెళ్ళి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశారు, గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే, పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరని పోలిన పిల్లలు కనపడుతుండేవారట. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది, అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేశాడే. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఆ ఏదో ఒక ఆయన తాను రోజూ పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంక కూచిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఆయన ఎలా పడుకోవాలో, భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి. కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకోకు, పొద్దున్నే మా ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన.
అది ఎంత బుద్ధి చెప్పాడో సార్, ఎంత స్వాతంత్రం అండి, నాకు అలాంటి పాటలు వినపడి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి, చంద్రుడి చరిత్ర ఎంత ఒక దోషం ఉంది. ఏమా దోషము? మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావం 3 పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో, అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర ఎందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి, ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి. అందుకు నడిపిస్తుంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి, ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయనకి 27 రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 కూడా చాలా బాధ కలిగింది. 27 స్వీకరించిన వాడు 27 సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలుసా అండి, తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 ఆయన చెప్పినాడు, 1 అయిపోతుందో ఏమిటో గొడవా అని బెంగెట్టుకుని, ఇదో 1-2 మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్ మిగుల సొంపుగ నుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము, వల్లభు కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి, మా 27 ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కామేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు, అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో, మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా? గొడ్డుపోయిందా నాన్నగారు లోకం? ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదాం అండి? భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు? ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి. గొడ్డుపోయిందా లోకం? మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి 27 ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు. అసలు మా జన్మలో మేము భర్తగారితో కలిసి ఉండి భర్తగారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చరచరా లేచి, అసలే దక్ష ప్రజాపతి, ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంత బాగులేదయ్యా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరుగానండి అమ్మావు, నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి, ఒక్క రోహిణితో ఉంటున్నావుట, ఇలా ఉండడానికి వీల్లేదు, 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో, చూస్తావా? అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మాయగారండి అన్నాడు. అయిపోయింది అమ్మా, నేను చెప్పానమ్మా, ఇంకా మీకేం ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 జోలికి ఎప్పుడూ వెళ్ళడు, పాపం ఓసారి మీరు చెప్పారు ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికీ ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి, ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి
వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి, పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివ్వదు, క్షయ వచ్చింది కాబట్టి. ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట, వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదవుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవలసి వచ్చింది, వాళ్ళందరూ నీరసపడిపోయారు. దీనికంటే చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకు నీరసం రావడం ఎందుకు అంటే, ఇక్కడ ఒక పెద్ద మర్మ ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి, ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి, ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు, దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకి మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు, ఇటు వీళ్ళు మాడిపోయారు అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా, చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది, చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ మాటా మాట్లాడుకున్నారు, అత్రి మహర్షిని పిలిచారు, అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పెద్ద ఆయన పాపం, ఆయన్నే అడుగుతారు అందరూ. ఆయన దగ్గరికి వెళితే చూడండి, మనం సాధారణంగా ఓ మాట అంటాం, ఏమండి వీడు ఇలా తప్పు చేశాడు కొంచెం చేయండి అంటే, వీడికే చెయ్యాలి ఉపకారం, వీడికండి చెయ్యాలి. మీరు తండ్రి మీరు మర్చిపోయారేమో, వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఎంత ఏడిపించాడండి బృహస్పతిని, నాకు తెలియదా ఆ రోజు నేనే కదా చతుర్ముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను, వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి, బాగా వచ్చింది నాలకి, మామగారు బలి చేపించాడు. కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు చూసారా ఓ పెద్ద ఆయన, అలాగే చెప్పాడు బ్రహ్మగారు. ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో, పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా, వీడు తుంటరవాడు, వీడికి చెప్పకూడదు అసలు, వీడి చేవ్యాతో బాధపడినా గుణమేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నాడు, ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యూనత రాఘహారియగు నొద్దిక వీడట చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసు భూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పుండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం, ఏమీ లేదు, వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి, వెళ్ళి సముద్రపు టొడ్డున ఉంది అది, అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎందుకని క్షయం వచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు, కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని, వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు. ఆ మాట చూడండి, ఉద్దిక వీడత చేరి బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండం, ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది అందుకని వీడిని అక్కడికి వెళ్ళమనండి. ఎంత బాగున్నారు చూడండి, ఉద్దిక వీడట, అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మొదలెట్టకూడదు, మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు, మళ్ళీ నా దగ్గర రాకూడదు, ఉద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి, పోమనండి అక్కడికి. అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు. ఏం చేస్తాడు, చేసిన పాపం అనుభవించాలి, వచ్చింది శిక్ష కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరి మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇది ప్రసన్నుడు అంటే, ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాశర వ్యాయాతవ తయానో రుద్రమృడయా రక్షించాలి. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు, కొన్ని కోట్ల జపం అయిపోయింది. అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే
దంతిత్త కృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కిం కర్మభిః అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు. ఏన్నాయినా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు. అయా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది? దక్ష ప్రజాపతి మాట పోయింది. అంటే నే శాపం పెట్టేవాడిని నువ్వు రక్షించేవాడివా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి. అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి, ఇటు పిల్లాన్ని రక్షించాలి. ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే ఆ తర్వాత చంద్రుడు 27 భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి. అయితే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ? చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు. అదే కదండి మరి, అందుకేగా రుద్రశబ్దం వాడారు మీరు. వై ధర్మం వేపక మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి. కాబట్టి అన్నాడు, నీకు క్షయ ఉంటుంది కానీ 15 క్షీణిస్తావు, 15 వృద్ధి పొందుతూ ఉంటావు. కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడూ హాయిగా ఉంటావు. సరికదా పిల్లాడా, ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు చదువు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు, నీ చరిత్రే మారిపోయింది, నువ్వు సద్బుద్ధి ఉన్నవాడివి, నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చూసి నెత్తిన పెట్టుకున్నాడు. ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ! ఇది ఆయన కారుణ్యం అంటే. నీకేమిటి బెంగ? కాలమునకు వశుడు కానివాడను నేను, నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు, వీడును పోయి ఉద్దికను అన్నారు. ఆయన అన్నారు, తప్ప అందరూ చేస్తారులే నాన్న, చేసావు, నీ బుద్ధి మార్చుకో, నీ బుద్ధి మారింది, ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శశిశేఖరహ? తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకని శశిశేఖరహ, అందుకని నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది. ఆయన క్షయవ్యాధి పోయింది, చంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు. అందుకే మనుశ్చంద్రకు బేరశ్చాలోపాముద్ర చ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తథైవ చ అని క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాహ 12 అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుణ్ణి చూసి అన్నారు, స్వామి చాలా బాగుందండి, మీరు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు, శశిశేఖరహ అన్న నామం మీకు వచ్చింది, అంతవరకు మేము ఒప్పుకున్నాం, అదే సోమనాథలింగం. స ఉమ నాథుడు ఒక అర్థం, అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి, సశక్తి పరుడు కాదు సోముడు, అంటే చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు, నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు. జ్యోతిర్లింగమయ్యాడు. అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని, భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు, కుష్ఠవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని, సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది.